ఎస్, కన్నుల విందులు చేస్తున్నటువంటి కైట్స్ ను మనం చూస్తున్నాము. ఇక ఇంకో కొద్ది సేపట్లో పూర్తి స్థాయిలో ఈ ప్రదేశం అంతా కూడా వివిధ దేశాలకు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాదాపు 16 దేశాలు, 26 స్టేట్స్ నుంచి వచ్చినటువంటి పతంగులు కూడా ఇక్కడ ఎగరవేయబోతున్నారు. సరే, అసలు ఎన్ని దేశాలని, ఎన్ని కంట్రీస్ ని, ఎన్ని స్టేట్స్ ని ఎట్లా మీరు కోఆర్డినేట్ చేసుకోగలుగుతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్నేషనల్ గా పవన్ కుమార్ సోలంకి అని ఒక ఆయన నాడు, ఆయన మొత్తం ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ క్లబ్ లో మెంబరు. ఆయన ద్వారా మనం కోఆర్డినేషన్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం అధికారులు ప్లస్ పవన్ కుమార్ సోలంకి వారందరు కలిసి, దీనిలో మొత్తం ఒక 16 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఉన్నారు. మనకి ఇక్కడ కోహినూరు కైట్ ఫ్లయర్స్ క్లబ్ అని హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో ఉంది. దాదాపు చాలా ఏళ్ళ నుంచి, దాదాపు కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఈ కైట్ ఫ్లయింగ్ అనే కల్చర్ ని ప్రమోట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్. సో ఈ రెండు సమన్వయంగా చేయడం జరిగింది. దీంట్లో వివిధ దేశాలు ఏంటంటే, ఇప్పుడు ఇథియోపియా అంటే మన ఇంతమంది వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి అకామిడేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంటికి వచ్చినటువంటి అతిథిని మంచిగా చూసుకోవాలని చెప్తా ఉంటారు. ఇలాంటి వినోదం కల్పించేటువంటి వీళ్ళకి ఏమైనా పారితోషికం కానివ్వండి, ప్రైజెస్ కానివ్వండి, అలాంటివి ఏమైనా పెట్టబోతున్నారా? ఎట్లా అంటే, వీళ్ళకి ఆల్రెడీ ఏంటంటే మనం ఫ్లై టికెట్స్ ఇస్తాం. అంటే మన అతిథులు, వాళ్ళు మన స్టేట్ కల్చరల్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్ అతిథులు కనుక వారికి ఏమాత్రం తక్కువ కాకుండా మన టూరిజం ప్లాజా హోటల్ వాళ్ళకి అకామిడేషన్ ని, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ని, తర్వాత వాళ్ళు ఇక్కడికి విచ్చేసినందుకు వాళ్ళకి కావాల్సిన ఫుడ్, వాళ్ళ వెరైటీ ఫుడ్డే ఇవ్వాలి. వాళ్ళకి ఏమాత్రం ఆరోగ్య సమస్య, ఏ ఇబ్బంది తలనెత్తకుండా ఎప్పటికప్పుడు మెడికల్ హెల్త్ సపోర్ట్ కూడా ఇస్తూ వారిని ఇక్కడికి, వారు బయట అంటే క్లైమేటిక్ కండిషన్స్ కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు వాళ్ళకి. సో అందుకని వారి ఆరోగ్య పరిస్థితి, వారి జీవన విధానము, వారి జీవన శైలి, వారి ఆహార శైలి, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని వారికి ఏమాత్రం ఇబ్బంది కలగని రీతిలో అతిథి దేవో భవ అనే కాన్సెప్ట్ లో వారందరినీ కూడా చేయడం జరిగింది. 16 దేశాలు, ఇప్పుడు కంబోడియా నుంచి మొదలుకొని ఇండోనేషియా, తర్వాత సింగపూర్, థాయిలాండ్, ఇలా వివిధ దేశాలకు సంబంధించిన ఆస్ట్రేలియా నుంచి కూడా ఆ కైట్ ఫ్లయర్స్ రావడం జరిగింది. సో ఇవాళ ఒక 16 కంట్రీస్ నుంచి మొత్తం 102 మందికి పైగా కైట్ ఫ్లయర్స్ ఉన్నారు. సో దీంట్లో కైట్ ఫ్లయర్స్ లో జంట కూడా ఉన్నారు. అంటే వాళ్ళు అంతర్జాతీయంగా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కైట్ ఫ్లయింగ్ ఫెస్టివల్ ఉన్నా వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు. సో అలాంటి ఉత్సాహం ఉన్న వాళ్ళని మనం వాళ్ళు అప్రోచ్ కావడం జరిగింది. అంటే దాదాపుగా మనం చూస్తే ఈ సగం గ్రౌండ్ ని వీళ్ళ కోసం ఏర్పాటు చేయడం జరిగింది, ఇంకా మిగిలిన సగం గ్రౌండ్ ని జనం కోసం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎంత మంది రావచ్చు అని అనుకుంటున్నారు ఈ రోజు? ఈ రోజు 500,000 మందికి తప్పనిసరి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది లాస్ట్ డే ఒకటి, తర్వాత ప్రజలందరికీ తెలిసింది, మీడియా మిత్రుల ద్వారా, పత్రికా ప్రతినిధుల ద్వారా ఈ విషయం అందరికీ తెలిసింది కనుక ఒకటి, అందరు కుటుంబాలతో సహా ఈ పండుగ వాతావరణంలో ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటారు. ఆ వెళ్లే స్పేస్ ఇక్కడ అయిపోతున్నది. సో ఇక్కడ మెట్రో రైల్వే వాళ్ళని కూడా మనం సెపరేట్ గా చెప్పాము, అలాగే ఆర్టీసీ వారు కూడా ప్రత్యేక బస్సులు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మెట్రో రైల్వే వాళ్ళని అడిగితే చెప్తున్నారు ఏంటంటే, వాళ్ళు అన్ని ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని సామెత ఉన్నట్టు, ఆల్ మెట్రో రైల్వే లైన్స్ ఆర్ లీడ్స్ టు పరేడ్ గ్రౌండ్స్ అని అంటే చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది ఆ పరిస్థితి. దాదాపుగా ఇక్కడికి వచ్చినటువంటి వారిని కూడా ఒకసారి పలకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. వివిధ రకాలైన ఆకృతులతో వారు తీసుకొచ్చినటువంటి ఫ్లైట్స్, ఇక్కడ తీసుకొచ్చినటువంటి కైట్స్ ని మనం చూడొచ్చు. ఈ కైట్ కూడా వినూత్నంగా కనబడతా ఉంది, దీనిలో ఒక రకమైనటువంటి ఆకృతిని కూడా మనం చూడొచ్చు. వేర్ ఆర్ యూ ఫ్రమ్ సార్? I'm from South Africa. South Africa. Yes. This is first time coming to Hyderabad? No, third time. Yeah. What was your experience at this place? No, very nice. Very nice. Yeah, Hyderabad is good and Telangana Tourism is very good at organizing a great festival. This kite name is? This is a Japanese style kite called Rokaku. Okay. And you can see this is a rhino. Yeah, rhino. And this is the shape of Africa. Okay. Yeah. You can see Africa there. Okay. So I'm showing my home. Are you eat Hyderabadi biryani? Yes. What was your experience? Yeah, very nice. Very nice. I like Indian food. Even at home in South Africa, about 2 or 3 times a month we eat Indian food. Okay. Yeah. పరిస్థితి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనం చూడొచ్చు. వివిధ రకాలైనటువంటి ఆకృతులతో ఉన్నటువంటి కైట్స్ ని అయితే తీసుకురావడం జరిగింది. ఆ కైట్స్ కు సంబంధించినటువంటి వీటిని కూడా మనం చూడొచ్చు. మేడం, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐ కమ్ ఫ్రమ్ ఇండోనేషియా. Yes. Only for this kite festival? I come first time. I have Barong, Hanuman, okay. Marlin face, okay. Lion face, okay. And koi face. Okay. Yes, name of this kite is? Barong, two dimension barong. This name Barong like got in Bali.
What was the experience at Hyderabad place? Yes, I'm very happy in Hyderabad because very nice guy, everybody, more people and delicious food. What is the experience at Hyderabadi biryani food? Yes, of course, from paradise. From paradise. Yeah. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఇది మనం చూడొచ్చు, ఒక్కొక్క కైట్ ని మనం చూస్తే ఎంత ఎత్తులో ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకు తెలుస్తా ఉంది. వాటి యొక్క ఆకారాలు కూడా చాలా వినూత్నంగా కనబడుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఇది కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ తరపు నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాలు అయితే ఇక్కడ దాదాపుగా వేలాది లక్షలాది మంది అయితే వచ్చి ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో మాత్రం మునిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలివెలుగు, పరేడ్ గ్రౌండ్, హైదరాబాద్.